దోమలతోనీ కలుషితమైన నీళ్ళతోనీ అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మ గౌరవంతోని బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది. పోయి తక్రేకల్లు బోన్గిరి ఆలేరు ఇవన్నీ మూసి ప్రాజెక్టు కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి మురుగు నీళ్లు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్ రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నారు. సమావేశానికి స్వాగతం. నాతో పాటు మిత్రుడు శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు, ఈ పత్రికా సమావేశంలో మనం ఇప్పుడు మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి కన్సల్టెంట్స్గా కొద్ది రోజుల క్రితం నియమించుకున్న సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఈ పత్రికా సమావేశంలో ఉన్నారు. ప్రధానంగా ఇది అత్యంత కీలకమైన సందర్భోచితమైన పత్రికా సమావేశం. 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు, రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించబోయే కార్యాచరణను తెలంగాణ రాష్ట్రం తీసుకోబోతున్నది. ఈ కార్యాచరణకు సంబంధించి గత 10 నెలలుగా అధికారులు నిద్రాహారాలు మాని మూసి పరివాహక ప్రాంతంలో ప్రజల్ని కలిసి 33 బృందాలు ప్రతి ఇంటికి వెళ్ళి మూసి పరివాహక ప్రాంతంలో మూసి నదిలో వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు, వాళ్ళకు అక్కడ ఉన్న సమస్యలు, విధిలేని పరిస్థితిలో దుర్గంధంలో దుర్భరమైన జీవితాలు